Okay, again welcome back to our channel. In this video let's see PUC lo enta CGPA vaste CSE branch vastundi. And bro nu ye course teeskunna bro? Bro I got 546 marks, girl government school, SVU region, BCB cast. Is there any chance to get AAAT in seat bro? Okay, first మనం AAATs లో జాయిన్ అయిపోయిన తర్వాత మేబీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు సీజీపీఏ వస్తుంది. బేస్డ్ అపాన్ దట్ సీజీపీఏ యూ విల్ బీ గివెన్ బ్రాంచ్ అకార్డింగ్ టు ద మెరిట్ దట్ యు స్కోర్డ్ ఇన్ యువర్ ఫస్ట్ 2 ఇయర్స్. అంటే మీ ఫస్ట్ 2 ఇయర్స్లో వచ్చిన సీజీపీఏని బేస్ చేసుకుని వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. దాంట్లో మీ డిజైర్డ్ బ్రాంచ్కి మీకు సరిపడిన సీజీపీఏ ఉందో లేదో చూసి బేస్డ్ అపాన్ యువర్ క్యాస్ట్, బేస్డ్ అపాన్ యువర్ మీ ఎక్స్ట్రా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని బేస్ చేసుకుని అయితే మీకు బ్రాంచ్ అనేది ఎలొకేట్ చేస్తారు. సిఎస్సికి ఎంత సీజీపీ వస్తుందని మనం కనుక చెప్పాలంటే కనుక 10 సీజీపీ ఉంటైతే చాలు. ఇన్ జనరల్ ఇచ్చేది 10 సీజీపీ. ద సేఫెస్ట్ ద మోస్ట్ సేఫెస్ట్ రేంజ్ వచ్చేసి 10 సీజీపీ. 9.8 వచ్చిన, 9.6 వచ్చిన, 9.7 వచ్చిన చెప్పడం. ఎందుకంటే ఒకవేళ మీ ఇయర్ సపోజ్ మీరు 2022 బ్యాచ్ అనుకోండి, ఒకవేళ 2022 బ్యాచ్లో ఎక్కువ 10/10 ఉన్నాయనుకోండి, 9.8 వాళ్ళకైతే AAATలో అదే ఓపెన్ కేటగిరీ అయితే మీరు అన్రిజర్వ్డ్ పర్సన్ అయితే మీకు AAATలో అయితే సీట్ రాదు, అదే సిఎస్సీ బ్రాంచ్లో అయితే సీట్ రాదు. ఒకవేళ రిజర్వ్డ్ పర్సన్ అయితే ఈవెన్ మీకు 8.5 ఉన్నా ఆర్ ఎల్స్ మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 7.9 ఆల్సో యూ గైస్ కెన్ గెట్ సిఎస్సి బ్రాంచ్. సో ఆల్ సీట్స్ ఇన్ AAAT అండ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్టర్ కమింగ్ టు AAAT ఆర్ బేస్డ్ అపాన్ రిజర్వేషన్, క్యాస్ట్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ దట్ వేర్ దట్ యూ హ్యావ్. ఇక్కడ చూద్దాం బ్రో, నువ్వు ఏ కోర్స్ తీసుకున్నావు అంట. ఓకే, ఐ హ్యావ్ టేకెన్ AAAT బ్రాంచ్, ద బ్రాంచ్ ఆఫ్ AAAT. ఇక్కడ ద వెరీ నెక్స్ట్ డౌట్ ఈస్ బ్రో, ఐ గాట్ 546 మార్క్స్, గర్ల్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాను ద సేఫెస్ట్ రేంజ్ ఫర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ ఫర్ గర్ల్ కాబట్టి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి శ్రీకళ అంట. సో వెన్ కంపేర్డ్ టు బాయ్ యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్, ఎందుకంటే ఇన్ ప్యారలల్ ఫర్ ఎవ్రీ 100% ఆఫ్ సీట్స్ 33.1/3% ఆఫ్ సీట్స్ విల్ బీ అవార్డెడ్ ఫర్ ది గర్ల్స్ ఇన్ సపరేషన్ ఆఫ్ బాయ్స్. బాయ్స్తో సంబంధం లేకుండా 33% ఆఫ్ సీట్స్ అనేవి గర్ల్స్కి మాత్రం ఖచ్చితంగా రిజర్వ్ చేసి ఉంచుతారు. కాబట్టి వెన్ కంపేర్డ్ టు వేరే వాళ్ళతో పోలిస్తే యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఖచ్చితంగా అయితే నేను మీకు మీరే కాదు ఈవెన్ 600కి 580 వచ్చిన వాళ్ళకు కూడా నేనైతే కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే రిజర్వేషన్ బేస్డ్ ఉంటుంది అండ్ ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా అండ్ ఇయర్లీ ఎన్ని అప్లికేషన్స్ అండ్ ఇంకా అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి అయితే సీటు కన్ఫామ్గా వస్తుందని అయితే చెప్పలేం, ఓన్లీ మీకు బెటర్ ఛాన్స్ ఉందో లేదో అయితే చెప్పగలం. శ్రీకళ మీకైతే బెటర్ ఛాన్సే ఉంది. థ్యాంక్ యూ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే ఇన్ దిస్ వీడియో. కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఒక వీడియో అయితే ఖచ్చితంగా చూడాలి, ఆ వీడియో అయితే AAATకి వచ్చే మునుపు ఖచ్చితంగా చూడండి, అది కూడా కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తుంది. థ్యాంక్ యూ అండ్ మీటింగ్ అప్కమింగ్ వీడియోస్ కస్ బాయ్.